రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ రాజ్ శాఖలోని సాంకేతిక సమాచార వ్యవస్థలో పనిచేస్తున్న ఈ పంచాయతీ ఆపరేటర్ల సమ్మె బాట పట్టారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయం ముందు బయట ఇచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ కంప్యూటర్ ఆపరేటర్ల జిల్లా అధ్యక్షుడు హస్సన్ మాట్లాడుతూ, దశాబ్దాల కాలంగా విధులు నిర్వహిస్తున్న వారికి ఉద్యోగ భద్రత లేకపోగా కనీస వేతనం అమలు చేయకపోవడంతో శ్రమ దోపిడీకి గురవుతున్నామని అన్నారు. డిపిఎం కృష్ణ మాట్లాడుతూ, జిల్లా పరిధిలో పనిచేస్తున్న డిపిఎం కంప్యూటర్ ఆపరేటర్ల పంచాయతీల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక్కో ఈ పంచాయతీ ఆపరేటర్లకు 8 నుంచి 10 గ్రామ పంచాయతీల పనులు చేపడుతున్నారు. గత 9.5 సంవత్సరాలుగా కార్వే డిపార్ట్మెంట్ నుండి మొదలై గ్రామ పంచాయతీలో కీలక స్థాయిలో పనిచేయడం జరుగుతుంది. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎలా అయితే 1వ తారీఖున జీతం వస్తుందో అలానే మాకు కూడా వర్తింపజేయాలని కోరుతున్నాం. నా పేరు కృష్ణకుమార్, నేను జిల్లా పంచాయతీ ఆఫీస్లో డిపిఎంగా వర్క్ చేస్తున్నాను. గత 9 సంవత్సరాలుగా మనము ఈ డిపిఎం అండ్ ఈ పంచాయతీలు కలిసి గ్రామ పంచాయతీలో వర్క్ చేస్తున్నాము, కానీ మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు. యాక్చువల్గా పంచాయతీ సెక్రటరీలు, తర్వాత మన ఎంపీడీ ఆఫీసుల ఎంపీ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఫీల్డ్ లెవెల్లో వర్క్ వాళ్ళ ఎక్కువ వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది, కానీ ఆఫీసు వర్క్ మాత్రం ఎక్కువ చేసేది ఏంటంటే మన గ్రామ పంచాయతీ ఆపరేటర్లు అనేది వీళ్ళు వాళ్ళు చేసి ఫీల్డ్ లెవెల్లో వర్క్ ఏవైతే వర్క్ చేస్తారో దాన్ని అన్నిటి కూడా మేము అంతర్జాలంలో విస్తృతం చేసేది మా పంచాయతీ ఆపరేటర్లు. తర్వాత ఇక్కడ నుండేమో డిపిఎం అని మొత్తం కోఆర్డినేషన్ చేసుకుంటారు. అదేవిధంగా డిపిఎం అందరూ ఏంటంటే అన్నిటికీ అన్ని మొత్తం ఈ పంచాయతీ అప్లికేషన్లు కానీ, తర్వాత సెంట్రల్ అప్లికేషన్లు కానీ మొత్తం కూడా ట్రైనింగ్ ఇస్తూ వీళ్ళకు గైడెన్స్ ఇస్తూ మొత్తం కూడా మేము చేస్తుంటాము, చేసి మనము ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. అదేవిధంగా ఈ మధ్యన వచ్చిన పంచాయతీ అవార్డ్స్ కానీ, వీటిలో సెక్రటరీల పాత్ర ఎంతైతే ఉన్నదో, సెక్రటరీల తర్వాత ఎంపీడీ పాత్ర ఎంతైతే ఉన్నదో, దీనిలో మా గ్రామ పంచాయతీ ఆపరేటర్ పాత్ర కూడా చాలా వరకు ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఫీల్ చేసిన మొత్తం కూడా మేము ఇక్కడ ఆన్లైన్లో ఎంట్రీ చేసి మొత్తం కట్టు ఎంట్రీ చేయడం వల్ల మనకు మా రాష్ట్రానికి కూడా చాలా అవార్డ్స్ వచ్చినవి. అదేవిధంగా మన గ్రామ పంచాయతీలో ఇప్పుడు అవుట్ ట్యాక్స్ కలెక్షన్స్ కానీ, ఇవల్ల అవుట్ ట్యాక్స్ కలెక్షన్స్, తర్వాత బర్త్ అండ్ డెత్, తర్వాత ఇంటి మ్యూటేషన్లు, తర్వాత ఇంటి పర్మిషన్స్, ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఇచ్చేది ఆపరేటర్తో ఇస్తారన్నమాట. ఇది ఇంకొకటి, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఫైనాన్షియల్ డేటా కూడా మొత్తం కూడా మన ఆపరేటర్ల నుండే జరుగుతున్నది, అంటే వీళ్ళు పర్యవేక్షణ జరుగుతున్నది. కాబట్టి మాకు అందరికీ కూడా ఉద్యోగ భద్రత, ఇంత మేము పనిచేస్తున్నా కానీ మాకు సరైన గుర్తింపు లేదు, కాబట్టి అందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అదేవిధంగా లేడీస్కు మా తోటి ఉద్యోగులకు లేడీస్కు ఉన్నారు కదా, వాళ్ళ ప్రస్తుతి సెలవులు ఇప్పించగలరని చెప్పేసి మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాము. నేను నాగర్కర్ణం జిల్లా నుండి అధ్యక్షుడి హోదాలో హసన్ మాట్లాడుతున్నాను. దాదాపు 9.5 సంవత్సరాల నుండి ఈ పంచాయతీ వ్యవస్థలో కంప్యూటరీకరణ చేస్తూ మేము విధులు నిర్వహిస్తున్నాము. గ్రామ పంచాయతీ వ్వస్థలో అంతర్జాలంలో మేము ప్రతి ఒక్క జనన మరణాలు మరియు ప్రతి ఒక్క ఆన్లైన్ నమోదు చేసే ప్రతి పనిని, ఆదాయ వ్యయాలు, ప్రతి ఒక్కటి గ్రామ పంచాయతీలో జరిగే ప్రతి బడ్జెట్ విషయాలలో ప్రతి ఒక్క పనిని మేము అంతర్జాలంలో మేము పొందుపరుస్తున్నాము. ఈ పంచాయతీ ఆపరేటర్ వ్యవస్థలో మేము దాదాపుగా 8 రోజులు పనిచేసినా కానీ మాకు ఎలాంటి గుర్తింపు లేదు. మాకు వేతనాలు ప్రతి నెల సర్పంచ్, ఉప సర్పంచులు సంతకాలు పెడితే తప్ప మా వేతనాలు వచ్చే పరిస్థితి లేదు. మేము మా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మేము చాలా గడ్డుకాలం నడుస్తున్న పరిస్థితి ఉంది. మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు. ఉద్యోగ భద్రత కల్పించాలని గవర్నమెంట్కు ఎన్నోసార్లు వినతులు మేము సమర్పించాము. మరియు ఇప్పుడు మేము గత 4 రోజుల నుండి సమ్మె కొనసాగిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మేము 1659 మందిని ఈ పంచాయతీ ఆపరేటర్లను మొత్తము సమ్మె చేస్తున్నాము. ఈ సమ్మెలో దాదాపు మా యొక్క శాంతియుత సమ్మెలో మా యొక్క డిమాండ్లు మాకు గ్రేడ్ 4 జూనియర్ అసిస్టెంట్ స్థాయి స్కేల్ పే స్కేల్ అమలు చేయాలని ఒకటి, ప్రసూతి సెలవులతో కలిగిన సెలవులు మంజూరు చేయాలని మహిళలకు, అలాగే సెలవులు మంజూరు చేయాలని అది ఒకటి. మరి ఒకటి, డిపిఎం స్థాయిలో ఉన్న డిస్టిక్ ప్రాజెక్టు మేనేజర్లకు జూనియర్ అసిస్టెంట్ స్థాయి క్యాడర్ హోదా కల్పించాలని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. మరియు మాకు ఎలాంటి గుర్తింపు లేదు కాబట్టి గవర్నమెంటు మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని, మరియు గవర్నమెంట్కు మేము ఎలాంటి అగెనెస్ట్గా లేకుండా మేము మా యొక్క వినతి సమర్పిస్తున్నాము.
राष्ट्र व्याप्त पंचायतराज टेक्निकल कंप्यूटर ऑपरेटर पनचे सिबंदी एवरते कनीस वेतन अमल कावाल उद्योग भद्रता कल प्रमादवशात चलने कुटाल वारी वारसत्व उद्योग अट्लागे प्रत्येक उठी महिला उद्योग प्रभुत्व कल रेगुलर वाल कल सौकर्या तर डिमांड सर गत ना रोजल दी मैं सीआईटी संपूर्ण सपोर्ट सैसे वीलों अत्युनतम चलो चलक वालू एटू उपाधि लेने स्थित गत पदमूडे उद्योग पैस्थित काबटी वील अड़गे गुंतम को वील अड़गे लक्षल को बडजेट कटाई इव्वासिनटुवंटिवि कावु केवल प्रभुत्वं मौखिकंगा आदेशिस्ते आदेशालिस्ते परिष्कारं अयेटुवंटि कोन्नि उन्नायि कोन्नि मात्रमे आर्थिकपरमैनटुवंटि अंशालु उन्नायि काबट्टि इप्पटिकैना प्रभुत्वं स्पंदिंचि वेंटने ఈ యూనియన్ తో చర్చలు జరిపి సమస్య పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే వీళ్ళు చేస్తున్నటువంటి కీలకమైనటువంటి పనులు దళిత బంధు వీళ్ళు కొట్టేనే బయటికి పోతది గృహలక్ష్మి స్కీము వీళ్ళు కొట్టేనే బయటికి పోతది అట్లాగే బీసీ బంధు వీళ్ళు కొట్టేనే బయటికి పోతది ప్రభుత్వం తెచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నావో మర్ణాలు గాని జనాలు గాని ఆదాయం గాని కీలకమైనటువంటి పనులన్నిటి కూడా వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం దిగి రాకపోతే ఈ పనులన్నిటిని కూడా బందు పెట్టిస్తాం ప్రభుత్వం దిగొచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం ఇప్పటికైనా మొండికేయకుండా వీళ్ళకి న్యాయమైనటువంటి డిమాండ్ల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం లేదంటే ఈ సమ్మెను పెద్ద ఎత్తున ఉద్ృతం చేసేదానికి మేము సిఐటిగా వీళ్ళకి సంపూర్ణమైన సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం।